வாமனன் என் மரகத வண்ணன் தாமரை கண்ணீரன் காமனை பயந்தா என்றென்று உன் கழல் பாடிய பணிந்து தூமனத்தனாய் பிறவி துழதி நீங்க என்னை தீமனங்கெடுத்தாய் உனக்கென் செய்கேன் என் சிறீதரனே ஆழ்வார் திருவடிகளே சரணம். பக்தாமிருதம் விஸ்வஜனானுமோதனம் சர்வார்த்ததம் ஸ்ரீஷடகோபவாங்மயம் சஹஸ்ரசாகோபநிஷத் சமாகமம் நமாம்யஹம் திராவிட வேதசாகரம். மனக்கு நம்மாழ்வார்ல அனுகிரகించినటువంటి திருவாயுமிஷிலோ ரெண்டவ பதிலோ ஏழவ திருவாயுமிஷிலோ எனிமிதவ பாசுரான்னி இப்படி மனம் அனுசந்தானம் చేసుకుంటున్నాం. దీనిలో ఉన్న అర్థ విశేషాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇంతకి ముందు పాశురంలో ఆళ్వార్లు, నువ్వు నాకు మంచి మనసునిచ్చావయా, నీ మీదే కల్పకల్పాలకి నిలబడి ఉండేలాంటి మనసును అనుగ్రహించావు అని ఒక మనసుని తనకు అనుగ్రహించారు అని ఆయన చేసిన ఉపకారాన్ని స్మరించారు. ఆ ఉపకారం ఆయన చేసిన దాన్ని చూసి అయ్యో నాకు ఇంత ఉపకారం చేశాడని ఆయనకి తిరిగి ఏమైనా ప్రత్యుపకారం చెయ్యాలి అని అనిపించింది ఆళ్వార్లకి. ఏం ప్రత్యుపకారం చెయ్యగలరు ఆళ్వార్లు? మళ్ళీ స్వామికి పరమాత్మకు ఏమీ లభించలేదట. లభించకపోవడం చేత ఈ పాశురంలో తల్లడ పడుతున్నట్ట. అయ్యో నువ్వు చేసిన ఉపకారానికి ప్రత్యుపకారం చేయగలిగిన సమర్థుణ్ణి కాను కదా, పోనీ ప్రత్యుపకారం చెయ్యలేదు, పోనీ నీ యొక్క గొప్పతనాన్ని తగ్గించగలనా? అది తగ్గించలేను. నువ్వా గొప్పవాడివి, నీకన్నా భోగ్యభూతమైనటువంటి విషయం వేరొకట్లేదు, కనుక నీ మీదే నా మనసు నిలబడి ఉన్నది, అలాంటి మనసును నాకు ఇచ్చావు స్వామి అని తల్లడబాటు పడుతున్నట్ట ఈ పాశురంలో. వామనన్ ఎన్ మరగదవన్నన్ தாமரை கண்ணினன் காமனை பயந்தோய் என்றென்று உன் கழல் பாடியே பணிந்து தூமனத்தனோய் பிறவி துழதி நீங்க என்னை தீமனம் கெடுத்தோய் உனக்கு என் செய்கேன் என் ஸ்ரீதரனேன் என் செய்கேன் நேனேன் செய்தி நேனேம் நீக்கு பிரச்சுபகாரம் செய்யகலனு அன்னார். எவரெண்டாயினா ஸ்ரீதரனே நா ஸ்ரீதரா. శ్రీధర అంటే లక్ష్మీ వల్లభ అని అర్థం. లక్ష్మీదేవిని వక్షస్థలం మీద కలిగినవాడు. లక్ష్మీదేవిని వక్షస్థలం మీద కలిగినటువంటి స్వామికి మనం ఏం ప్రత్యుపకారం చేయగలం? ఆయన చేసినటువంటి ఉపకారం ఏమి? ఆయన ఎవడు? వామనన్, వామనుడు అని మొట్టమొదట ప్రారంభించారు. వామన అంటే అర్థం ఏమిటి? వామన అంటే సుందరుడు అని ఒక అర్థం, సుఖములను ఇచ్చేవాడు అని ఒక అర్థం. రెండు రకాలైనటువంటి అర్థాలు మనకు ఉన్నాయట. కనుక వామన అనే పదానికి సుఖాలను ఇచ్చేవాడు. ద్రష్ట్రూన్ స్వకాంక్ష వామాని నయతీతి. ఎవరైతే తన వైపు చూస్తారో వారందరికీ కూడా వారికి కావలసిన వామాని అంటే సుఖాన్ని, సుఖములను నయతి ఇచ్చేవాడు. మనకి చాందోగ్య ఉపనిషత్తులో సర్వాణి వామాని నయతీతి, అన్ని కోరికలను అన్ని సుఖములను ఇచ్చేవాడు ఎవడో వాడు వామనుడు అని చెప్పారు. కనుక అలాంటి వామనుడు మనకి సర్వ సుఖాలని ఇచ్చేవాడు. అంత మాత్రమే కాక సౌందర్యమే మొత్తము మూర్తి భవించినటువంటి స్వామి వామనుడు. అలాంటి స్వామి ఎలా ఉన్నాడు? ఎన్ మరగదవన్నన్, మరగతం లాంటి ఒక వర్ణం అంటే లోపల ఉన్నది స్పష్టంగా యువతలకి కనిపించేలా చల్లగా సశ్రమహరమై ఉన్నటువంటి వర్ణం, అది వామన. ఆ మరకత వర్ణన్ అంటే అంటే లోపల కూడా బయట మాత్రమే సౌందర్యం కాకుండా లోపల కూడా చల్లదనంతో కూడి ఉన్నటువంటి స్థితిని మనకు చూపిస్తూ ఒక్కసారి ఆయన్ని చూసేసరికల్లా శ్రమంతా కూడా హరించిపోయేలా ఆ మరకత వర్ణంతో అలాంటి శరీరకాంతితో ఉన్నాడు స్వామి అని. శరీరకాంతి మాత్రమే కాదండి, ఇంకా లోపల కూడా ఆయనకి చల్లదనమే అని మరొక దాన్ని చూపిస్తున్నారు. ఏమిటిది అది? మొదటిది వామనన్,
సుందరుడు, మనకు కావలసినటువంటి సుఖాలన్నింటినీ ఇచ్చేవాడు. అంత మాత్రమే కాదు, ఆయన శరీర వర్ణం కాని చూస్తే మరకథ వర్ణం, అంటే మనకి శ్రమని పోగొట్టేటంటే లాంటి వర్ణము, శరీరము ఛాయ కలిగి ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ఇంకా లోపల కూడా చల్లదనమే కలిగిన వట్ట స్వామి. ఎలా తెలిసింది? తామరైకన్నినన్ తామర లాంటి నేత్రములు కలవాడు అని స్వామిని ఒక్కసారి కీర్తించారు. తామరైకన్నినన్ తామరల వంటి నేత్రములు కలిగిన వాడు అని చెప్పి ఆయన కామనై పయందోయ్, కామనై అంటే మనక మన్మధుడు, ఆ మన్మధుట్ట స్వామి, ఈ మన్మధుడి కూడా ఉత్పాదకుడైనటువంటి వాడు స్వామి. మన్మధుడు తన శరీర సౌందర్యంతో లోకంలో ఉన్న వారందరినీ కూడా సమూహపరిచి వాళ్ళందరినీ కూడా భ్రమకి లోను చేసేటటువంటి వాడు ఈ మన్మధుడు. ఇక్కడ ఒకసారి ప్రత్యక్షంగా, ఒకసారి పరోక్షంగాను అపరోక్షంగాను కూడా కీర్తిస్తున్నారే వామనన్ ఎన్ మరగదవణ్ణన్ తామరై కణనన్ కణినన్ అని ఒకసారి చెప్పారు. కామనై పయందాయ్, ఈ కామదేవుణ్ణి సృష్టించిన వాడా, వాడికి ఉత్పాదకుడైన వాడా అని చెప్పారే. ఇలా రెండు రకాలుగా ఎందుకు చెప్పారు అంటే స్వామి యొక్క అనుభవాన్ని అనుభవిస్తూ ఉంటే ఆ అభినివేశం కలిగినప్పుడు ముందర ఆ స్వామి ఎదురుగా ప్రత్యక్షమైనట్టుగా అనిపిస్తుంది. ఈ ప్రత్యక్షమైనట్టుగా అనిపించగానే ఒక్కసారి స్వామితో బాహ్య సంశ్లేషాన్ని పొందాలి అనే కోరిక కలుగుతుంది. కానీ అది సాధ్యపడకపోగానే ఇలా పరోక్షంగా అపరోక్షంగా రెండు రకాలుగానూ కూడా స్వామిని గురించి కీర్తించడం అనేది మనకి కనిపిస్తుంది. అంటే అనుసంధానంలో స్పష్టత దీనికి కారణం. కాగానే బాహ్య సంశ్లేషం కావాలి అని కోరిక. ఈ రెండిటి వల్ల పరోక్షంగానో అపరోక్షంగానో కూడా స్వామిని కీర్తించడం అనేది మనకి చెప్తున్నారు. చెప్పి అలా ఏం చేశాను నేను, కామనైపోయిందా ఎన్రు ఎన్రు అని అని ఉన్ కషల్ పాడియే పణిందు. ఉన్ కషల్ అంటే నీ పాదాలు, ఆ పాదాలకి సాటి అయిన పాదాలు ఏమీ లేవు, భోగ్యమైన పాదాలు, అనన్య ప్రయోజనమైనటువంటి పాదాలు. ఆ పాదాలను పాడియే అంటే పాడి పణిందు నమస్కరించి తూ మనత్తననాయ్, పవిత్రమైనటువంటి మనస్సు కలిగిన వాడిని అయినాను. ఏమిటి చేశారీనా? ఆ పాదాలని గురించి ఈయన నామ సంకీర్తనం చేశారట, స్తోత్రం చేశారట, నమస్కరించారట అని ఏమైంది? తూ మనత్తననాయ్, పరిశుద్ధమైనటువంటి అంతఃకరణం కలిగిన వారు అయినారు మన ఆళ్వార్లు. ఈ మనస్సే బంధానికి మోక్షానికి కూడా కారణం. మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయో అంటారు. కనుక ఇలాంటి రెండిటికీ కారణమైనటువంటి ఈ మనస్సు ఈ మోక్షానికి ఒక్కదానికే స్వామికి మాత్రమే చెంది ఉండేలాంటి ఉపయోగపడే మనస్సు, అలాంటి మనసు కలిగి పరిశుద్ధమైనటువంటి అంతఃకరణం కలిగిన వాడిని అయినాను. దీనివల్ల ఏమిటి ప్రయోజనాన్ని పొందాను? పిరవి తుషుది నీగా, పిరవి అంటే ఈ జన్మ, ఈ జన్మ అనేది లేకుండా అయిందయా, అంటే మళ్ళీ జన్మ లేకుండా ఉండేటటువంటి స్థితిని పొందాను. పిరవి అంటే జన్మ, దానివల్ల ఏమవుతుంది? ఎప్పుడైనా జన్మ ఉన్నది అనగానే దుఃఖం ఉంటుంది. కనుక ఈ జన్మ దుఃఖములు లేకుండా మొత్తము రెండూ కూడా లేకుండా నన్ను చేసావు కదా స్వామి, ఏం చేసావు, నాకు ఒక మనస్సునిచ్చావు, మంచి పరిశుద్ధమైన మనస్సు, అది నీ మీదే నిలబడి ఉండే అలాంటి మనస్సు, అలాంటి మనసునిచ్చి నన్ను ఇలాగూ నీ పాద పంకజముల మీదే పాడేలా చేసావు కదా స్వామి. ఎన్నై తీ మనం కెడుతోయ్, నా చెడ్డ మనసుని కాస్త పోగొట్టావయ్యా, ఉనక్కు ఎన్ చేయగాన్, నీకు ఏం చేసేది అంటున్నారు. అంటే ఇక్కడ రెండు మనసులు ఉన్నాయా అన్నట్టుగా తోస్తాను. చెడ్డ మనసును పోగొట్టేటం, మంచి మనసును ఇచ్చేటం. అంటే మంచి మనసును ఇవ్వడమే కాదు, చెడ్డ మనసును కూడా తీసేశావు అన్నారు. అంటే అన్వయముగా వ్యతిరేకముగా రెండు రకాలుగా చెప్తున్నారు ఇక్కడ. ఇలా మనకి భగవంతుడి కృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్తాడు, తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధియోగం తం ఏనమా ఉపయాంతితే అన్నాడు. ఆయన ఎవరైతే నన్ను పొందాలని నిశ్చలమైన మనస్సుతో ఉంటారో వారికి ఆ బుద్ధిని నేనే ఇస్తాను అన్నాడు. ఇది తూ మనం తందోయ్, మంచి మనసుని ఇచ్చాడు. మరొక శ్లోకంలో చెప్పాడు కృష్ణ పరమాత్మ, తేషమేవ అనుకంపార్థం అహం అజ్ఞానజం తమహం నాశయామి ఆత్మభావస్తో జ్ఞానదీపేన భాస్వత. నేనే
వాళ్ళ హృదయంలో ఉండి జ్ఞాన దీపం చేత అజ్ఞానాన్ని పోయేలా చేస్తాను అన్నాడు. ఇది తీమనం కెడుతాయి. చెడ్డ మనసును పోగొడతాడు, మంచి మనసును ఇస్తాడు. మంచి బుద్ధి వారికి కావలసిన భక్తి యోగాన్ని ఇచ్చాడు, ఇస్తాను అన్నాడట. వారికి లోపల తనే ఉండి అజ్ఞానం అనేటటువంటి దాన్ని తన జ్ఞాన దీపం చేత పోగొడతాడు అని చెప్పారు. అలాగే ఇక్కడ కూడా మన ఆళ్వార్లు తూమనం తూమనత్తననాయ్ అని ఒకసారి తూమనం తందాయ్ తీమనం కెడుతాయ్ అన్నారు. చెడ్డ మనసును తీసేసేట మంచి మనసును ఇచ్చాడట అని రెండు మనసులు అంటే ఒక ఇంతవరకు భగవంతుని మీద దృష్టి లేకుండా ఇతరమైన లౌకికమైన వ్యాపారాల మీదే మనసు కలిగిన ఉన్న మనసు తీ దుష్టమైనటువంటి మనసు. అలా కాకుండా మంచి మనసును ఇచ్చాడు అంటే ఎల్ల కాలములు కల్పకల్పములు స్వామి యొక్క పాద పంకజము మీదే మనసు నిలిచి ఆయన్నే పాడి ఆయన్నే స్తుతించేటటువంటి ఇచ్చావయా మనసునే. ఈ జన్మ ఇలా మనసు ఇచ్చిన తర్వాత మళ్ళీ అది లౌకికంలో పడకుండా దాన్ని కాస్తంత దానికి ఉన్నటువంటి జన్మ దుఃఖాలని పోగొట్టినవాడు నువ్వే. ఇంత ఉపకారం చేసావు కదా స్వామి, నీకు తిరిగి నేను ప్రత్యుపకారం చేద్దాము అంటే ఏం చేయగలనయ్యా? ఉన్ ఎన్ చేయగేన్ నీకు ఏం చెయ్యగలను అని అడుగుతున్నారు. ఏమిటి ప్రత్యుపకారం చెయ్యాలి? నేనేం ప్రత్యుపకారం చెయ్యలేను. ఏమేం చేత? వామనుడుగా ఉన్నప్పుడే నీకు నేను ఉపకారం చెయ్యలేనే ప్రత్యుపకారం చెయ్యలేనే. అలాంటిది ఇప్పుడు శ్రీధర శ్రీధర లక్ష్మీ వల్లభ లక్ష్మీ వల్లభుడుగా ఉండి ఏ కోరికలు లేనటువంటి నీకు నేను ఏమి ప్రత్యుపకారం చేయగలను తండ్రి. కనుక వామనుడిగా నువ్వు భిక్షాటనకి బయలుదేరినాడే నీకు ఉపకారం చేయగలిగిన స్థితిలో లేను కదా, ఇప్పుడు నేను నీకేమి ఉపకారం చేయగలను తండ్రి అని వామన అనే దానితో ప్రారంభించి శ్రీధర అనే దానితోటి ఈ పాశురాన్ని పూర్తి చేసి మధ్యలో స్వామి యొక్క అందాలను మనకి తెలియచేశారు. ఏమది ఆ వామనుడు ఎలా ఉన్నాడండి అంటే మరగదవర్ణన్ ఒక మరకతములాగు అంటే మంచి శ్రమహరముగా ఉన్నటువంటి శరీర వర్ణం కలిగినవాడు. అంత మాత్రమే కాదు తామర లాంటి నేత్రములు కలిగినవాడు. శరీర సౌందర్యమే కాక లోపల అంతఃసౌందర్యము కూడా కలిగినవాడు స్వామి. ఇంకా ఈ లోకంలో అందరినీ భ్రమని కలిగించి వారందరినీ లౌకికమైన వ్యవహారాలు పరిగెత్తేలా చేసేటటువంటి ఆ మన్మధుడికి కూడా ఉత్పాదకుడైనవాడు. కనుక ఆయన కూడా తన వశంలోనే ఉంచుకోగలిచినవాడు అని ఆయన యొక్క పాద పద్మాల మీద ఎప్పుడూ కూడా స్తుతించి ధ్యానించేటటువంటి అవకాశాన్ని నాకు కల్పించేవే, ఇంత ఉపకారాన్ని చేసేవే స్వామి. అంత మాత్రమే కాదు మళ్ళీ ఈ మనసు పాడవకుండా ఏం చేసావు, జన్మ లేకుండా చేసావు, దుఃఖాలు లేకుండా చేసావు, ఈ జన్మ అనేటటువంటి దుఃఖాన్ని నాకు లేకుండా చేసావు స్వామి. అలాంటి నిన్ను నా తీ మనం కెడుతాయి, నా చెడ్డ మనసుని కాస్త పోగొట్టేశావు, నాకు మంచి మనసుని ఇచ్చావు, ఇలా నీ మీద నిలబడేలా చేసావు తండ్రి. ఉనక్కు ఎన్షేగేన్ నీకు నేను ఏమి ప్రత్యుపకారం చెయ్యగలను అని ప్రత్యుపకారం చెయ్యాలి అని చూసి చెయ్యలేక ఏం చెయ్యాలో కనిపించక స్వామి తల్లడబడుతున్నట్ట ఈ పాశురంలోను. తామరై కండేనం காமனை பயந்தாய் என்றென்று உன் கழல் பாடிய பணி தூமனத்தனாய் பிறவி துழதி நீங்க என்னை தீமனங்கெடுத்தாய் உனக்கென் செய்கேன் என் சிறீதரனே ஆழ்வார் திருவடிகளே சரணம்.